దేవునికి స్తోత్రం కలుగుని కాక ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా ప్రార్థన చేసుకొని సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాము. అందరు తల ఉంచండి. కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదినం తండ్రి నీ సన్నిధిలో చేరి నీ మాటలో స్వీకరించడానికి మా హృదయాలు మీరు తెరవమని అడుగుతున్నాము. నీ మాటలు వినబోతూ ఉండగా ప్రభా, మమ్మల్ని సిద్ధపరచండి. నీ నామంలో ఉన్నటువంటి జీవాన్ని మాకు అనుగ్రహించి నిత్యము ప్రభా నీలో ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాము. ప్రతి యొక్క హృదయానికి నీ జీవాన్ని అనుగ్రహించి మేలు చేత నింపి మహింపు పొందుకుందామని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుని యొక్క వాక్యము బలమైనటువంటిది, జీవం కలిగినటువంటిది. అందుకొరకే పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో మాట్లాడుతూ చక్కటి మాట ఇక్కడ సెలవిస్తా వచ్చాడు. రెండవ తిమోతికి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీవు నా వలన విని హిత వాక్య ప్రమాణమును గైకొనుము అని చెప్తా వచ్చాడు. ఇక్కడ పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఏమని సెలవిస్తున్నా అంటే, నేను ఏమైతే నీకు ఇచ్చానో అది హితమైనటువంటిది. హితం అంటే మంచిది కనుక ఆ యొక్క హితమైనటువంటి వాక్యాన్ని నీవు గట్టిగా చేపట్టు అని చెప్తా వచ్చాడనమాట. అందువల్ల మన జీవితాల్లో దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా ఏదైతే మంచిగా ఉంటుందో దానిని మనం పట్టుకొని ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. దాని ద్వారా మన జీవితాలకి బలాన్ని చేకూర్చుకునే వారంగా మనం ఉండాలని దేవుడు పౌలు గారి ద్వారా తిమోతితో హెచ్చరిస్తూ వచ్చాడు. అదే మాటలు ఇదనో మన జీవితాల్లో కూడా మనం అన్యునో పరుచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. కారణం ఏంటంటే, పౌలు గారిని తిమోతి వెంబడించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన వెంబడించాడయ్యా అంటే, చాలా కష్టమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో, కష్టమైనటువంటి ఆ సమయాల్లో ఆయన వెంబడించాడు. పైన 12వ వచనం మనం చూస్తున్నట్లయితే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణి ఎరుగుదను కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించుకున్న దానిని రాబోచున్న ఆ దినముల వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పాడైతే, ఎవరైనా కానీ ఎప్పుడు వెంబడిస్తారు? బాగా ధనంతో ఉన్నప్పుడు, సౌఖ్యంగా ఉన్నప్పుడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారిని మనం వెంబడించడానికి మనం ఇష్టపడతా ఉంటాము. కానీ యవనస్తుడైనటువంటి తిమోతి పౌలుని ఎప్పుడు వెంబడించాడయ్యా అంటే, పౌలు చెరలో ఉన్నప్పుడు వెంబడించాడు. పౌలు అనేక సార్లు గాయం చేయబడతా ఉన్నప్పుడు, ఇబ్బందులు పాలవుతా ఉన్నటువంటి సమయాల్లో ఆయన్ని వెంబడించాడు. ఆయన్ని మరి అలాంటి పరిస్థితుల్లో జనులందరూ కూడా ఆయన్ని తిరస్కరిస్తున్నప్పుడు ఆయన్ని వెంబడించాడు. అందుకొరకే పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో నా కుమారుడా తిమోతి, నీవు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెంబడించావో నాకు తెలుసు, కనుక నేను నీకు అప్పగించినటువంటి ఆ యొక్క లేదా నా వలన విన్నటువంటి ఆ హితవాక్యాలని, ఆ ప్రమాణాలని నీవు జాగ్రత్తగా గైకొని వాటిని గట్టిగా పట్టుకో అని చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైనా సరే మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ హితవాక్యం అంటే మంచి మాటలను మనము గట్టిగా పట్టుకున్నటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని మీకు తోచిన ఎడల మీరు ఎవరు సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరేల దేశంలో మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపకూడనో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా. మీ దృష్టికి ఏది మంచిదో ఏది కీడో తెలుసు కనుక మీ దృష్టికి కీడని తోచినట్లయితే దేవుణ్ణి వెంబడించడము మీ ఇష్టం వచ్చాడని వెంబడించండి. మీ దృష్టికి దేవుని వెంబడించడము మేలని తెలిసినట్లయితే దేవుని వెంబడించండి. మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, కానీ నాకు తెలిసినది ఏదంటే యెహోవా దేవుడై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన విమోచకుడై ఉన్నాడు,
ఆయన మన బానిసత్వంలో నుంచి మనల్ని విడిపించి ఆయన మనల్ని తీసుకుని వచ్చేటువంటి వాడు సృష్టికర్త ఆయన. కనుక మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినప్పటికి కూడా నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము. హల్లెలూయా. ఎంత గట్టిగా యెహోషువను పట్టుకున్నాడు చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు, తిరస్కారం ఉన్నప్పుడు, లోకంలో ఎలాగుంటుందంటే ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే దీన్ని విడిచిపెట్టి దాన్ని వెంబడించే వారుగా మనం ఉంటా ఉంటాము. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుడు వారికి ఇచ్చిన దానిని, ఆ హిత బోధను వారు గట్టిగా పట్టుకున్నారు అని చెప్తున్నాడు. యోబు గారి యొక్క జీవితంలో కూడా అలాంటి సంఘటన మనం చూస్తూ ఉంటాము. యోబు గ్రంథంలో 13:15 మంది మనం చూస్తున్నట్లయితే, ఇదిగో ఆయన నన్ను చంపదలుచు ఉన్నాడు, నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. హల్లెలూయా. ఏమన్నాడు యోబు గారు ఇక్కడ? దేవుడు నన్ను చంపాలనుకుంటున్నాడు, దేవుడు నాకు శ్రమ కలిగించాడు, నా ఆస్తిని తీసివేశాడు, నా పిల్లల్ని అందరిని కూడా మరి హతమార్చడం చనిపోవడం జరిగింది, సంహరించడం జరిగింది, నా భార్య నన్ను అసహించుకుంది, స్నేహితులు అసహించుకున్నారు, అందరూ కూడా దూరంగా నన్ను విడిచిపెట్టేశారు, చివరికి శరీరం అంతా కూడా ఏమైపోయిందట, చీకిపోయింది, కృషించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఏమనుకుంటారంటే ఇంకేమి దేవుడు అండి, ఎందుకు దేవుడు అనుకుంటారు. అలాంటి వారిని ఎంతో మందిని నేను చూశాను. లాభం రాలేదని, ఆశీర్వాదం రాలేదని, కోరుకున్న ధనం రాలేదని, అప్పులు తీరలేదని, ఆరోగ్యం వెంటనే కుదుకుపడలేదని, అనుకున్న కోరికలు తీరలేదని దేవుని విడిచిపెట్టిన వారు ఎంతో మందిని చూసాం మనం. కానీ ఇక్కడ అంటున్నాడు యోబు, నన్ను ఆయన చంపదలుచుతున్నాడు, నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటాను. ఎంత గొప్ప మాట! దేవుని ఎదుట నేను మంచోడయ్యా అని చెప్పుకోవటం ఎవరికైనా సాధ్యమా? అది చాలా కష్టమైంది. మనుషుల దగ్గర చెప్పుకోవచ్చు, ఇదిగో నేను నా అంత మంచోడని వారు చేసిన మంచి పనులు చెప్పుకోవచ్చు. కానీ దేవుని ఎదుట ఎవడు కూడా నా ప్రవర్తన న్యాయమైందని రుజువు చేయలేడు. అలాంటిది ఇక్కడ మరి భక్తులైనటువంటి యోబు ఆయనకున్నటువంటి ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఆయన తనకిచ్చినటువంటి దానిని, తను ఎరిగినటువంటి దానిని, ఆ హిత బోధను లేదా ఆ హితమైనటువంటి ఆ మాటలను ఆయన గట్టిగా పట్టుకున్నాడు. భార్య వచ్చేమంది, ఇంకెందుకయ్యా నీకు భక్తి, నీకెందుకు దేవుడు, ఒకసారి ఆయన్ని దూషించి నువ్వు చచ్చిపోరాదా అని చెప్పింది. స్నేహితులు వచ్చి ఏమన్నారు, ఇదిగో నువ్వు పాపం చేసావు రహస్యంగా, కనుక నీకు ఇలా జరిగింది, అందుకని దేవుడు నిన్ను కోపించాడని చెప్తున్నారు. అన్ని పరిస్థితుల్లో కూడా నేను దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమైంది, ఆయన సన్నిధిలో ఏదైతే ఆయన నాకు ఇచ్చాడో ఆ వాక్కు నేను దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాను, దానిని విడిచిపెట్టేవాడని కాదు అని చెప్పి యోబు తన జీవితంలో దేవుడు తనకిచ్చిన దానిని గట్టిగా పట్టుకొని ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తుంది. అలాగే దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు షడ్రకు మెషక్ అభ్యర్థనుగోలు అనేటువంటి వారు, దానియేలు వారి జీవితాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా ఆ పరిస్థితుల్లో కూడా వారు దేవుడు వారికి ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారే కానీ దాన్ని విడిచిపెట్టలేదు. అగ్నిగుణంలో పడవేయటానికి షడ్రకు మెషక్ అభ్యర్థనుగోలను పట్టుకున్నప్పుడు వారు ఒకవే మాట చెప్తున్నారు, ఏమన్నారు, రాజా మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు. ఇంకొక మాట అన్నారేమని, ఒకవేళ ఆయన విడిపించకపోయినా సరే మేము మాత్రము నీ ప్రతిమకు నమస్కరించుము. హల్లెలూయా. ఇంత బలమైన మాట చూసారా, దేవుడు విడిపిస్తాడంటే దేవుడు నమ్ముకుంటానయ్యా అని అందరం వెళ్తాం. దేవుడు విడిపించడం తెలిసినా కానీ, ఒకడు సహాయం చేయడం తెలిసినా కానీ వాడినే పట్టుకుని ఆడుతున్నామంటే చాలా మంది ఏమంటారు, పిచ్చోడు అంటారు కదా, లేకపోతే వీడు బుద్ధిలేనుడు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ వారేమంటున్నా తెలుసా, మా దేవుడు సమర్థుడు, ఆయన మమ్మల్ని విడిపించగలడు, నువ్వు తోసేటువంటి యొక్క అగ్నిగుండంలో
మమ్మల్ని పడవేసినా సరే దేవుడు కాపాడగలడు. నువ్వు నెట్టేటంటే ఆ యొక్క సింహాల బోనులో వేస్తున్నప్పటికి కూడా ఆ సింహాల నోళ్ళు నాయన ముయ్యగలడు. ఒకవేళ అలాగ జరగకపోయినప్పటికీ మేము మాత్రము ఆయనను విడిచిపెట్టము, నువ్వు చెప్పిన ప్రతిమకు నమస్కారము చేయము, చెప్పిన ప్రతిమకు నమస్కారము చేయము. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా పౌలు ఏమని చెప్తున్నాడు, నేను నీకు ఇచ్చిన హిత బోధను హిత వాక్య ప్రమాణములను నువ్వు గట్టిగా పట్టుకో అన్నాడు. ఎందుకంటే అవి గట్టిగా పట్టుకోలేకపోతే జారిపోతాం. ఇప్పుడు మనం చూసినటువంటి భక్తుల జీవితాల్లో యోషువా కానీ యోబు కానీ దానియేలు షడ్రకు మెషకు కానీ లేకపోతే అభెద్రుగో కానీ వీళ్ళందరి జీవితాల్లో మనం గమనించినప్పుడు వాళ్ళు గట్టిగా పట్టుకోవటం వల్ల వాళ్ళు కాపాడబడ్డారు. ఒకవేళ లూజుగా పట్టుకుంటే ఏమవుద్ది, జారిపోతాం కదా. చాలాసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక దాన్ని చేతికి చక్కగానే పట్టుకుంటారు, కొంతసేపటికి దాన్ని పట్టుకోలేక విడిచిపెడతారు. ఆ విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది, జారిపోతారు వాళ్ళు, ఆ ప్రమాదంలోకి వెళ్ళిపోతారు మరణ. అయితే ఏదైతే దేవుడు మనకి పట్టుకోవడానికి ఇచ్చాడో అందుబాటులో రక్షణ కొరకు దేవుడు మనకి కలుగు చేశాడు లేదా చూపించాడో దానిని మనము విడిచేవారంగా ఉండకూడదు అన్నమాట. అది విడిచిపెడితే జారిపోతాం. కనుకనే ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకిచ్చినటువంటి హితవాక్యాలను వాటి ప్రమాణాలను మనం విడవకుండా వాటిని జాగ్రత్తగా పట్టుకోవాలి. అప్పుడే మనము దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ముందుకి నడవగలుగుతాము. లేదంటే ఏమవుతామో తెలుసా, జారి కింద పడిపోయినటువంటి వారం అయిపోతాం. అలాంటి వారు ఎందరో బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాము. దేవుడిచ్చిన ప్రమాణాన్ని పట్టుకోనకుండా జారిపోయినటువంటి వారు ఉన్నారు. వారి గురించి మనం చూస్తూ ఉంటే మరి ఆ యొక్క యాకోబు సోదరుడు అయినటువంటి ఏశావు దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, తన ఏం చేశాడు, ఒక పూట కూటి కోసం అట ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకొని పనికిమాలిన వాడు అయిపోయాడు అని చెప్తున్నాడు. అలాగే ఇంకా మనం చదువుతూ ఉంటే పౌలు గారు అంటాడు, అలెగ్జాండరు హోమేని అంటుంటి వారు వారి విశ్వాసము యొక్క ఓడను బద్దలు చేసుకున్నారు, వారు భ్రష్టులైపోయారు, వారు కంచన గాడిద వంటి వారయ్యారు అని చెప్తున్నాడు. వారు కంచన వారైపోయారని చెప్తున్నాడు. అయితే మన జీవితాల్లో మనం ఎప్పుడూ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ హిత వాక్య ప్రమాణాలను దేవుని యొక్క జీవంతో కూడిన మాటలను మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా వాటిని గట్టిగా మనం పట్టుకొని ముందుకు నడిచే వారంగా మనం ఉండాలి. ఎజ్రా కూడా చెరలో ఉన్న వారికి ఇదే జ్ఞాపకం చేశాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. గమనించారా, వారు చెరలో ఉన్నారు. ఇప్పుడు చెరలో ఉన్న వారికి దైవ సంబంధమైనటువంటి ఆ భీతి లేకుండా పోద్దు. ఎందుకంటే మమ్మల్ని ఇలాంటి పరిస్థితులు తెచ్చాడు కనుక ఏం దేవుడు అనుకుంటారు వారు, ఆయనతో మనకు సంబంధం లేదనుకుంటారు. ఇక్కడ ఎజ్రా ఆ చెరలో ఉన్నటువంటి వారికి ఏం చేస్తున్నారంట, దైవ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, వారు దానిని అనుసరించడానికి, వారు దాన్ని గ్రహించడానికి, దాని ద్వారా వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలను తిరిగి పొందటానికి ఆ వాక్యాలను వారికి వివరించడానికి ఒక తీర్మానం చేసుకున్నట్లుగా దేవుడు మనకి సెలవిస్తూ వచ్చాడు. కనుక మనము ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకిచ్చేటువంటి హిత వాక్యములను హిత బోధను లేకపోతే హిత వాక్య ప్రమాణాలను ప్రామాణిక అంటారు కదా, ఆ ప్రామాణిక అనేది కొలతతో కూడిందనమాట. అనేకమైన వస్తువులు లోకంలో మనము ఒక ప్రామాణిక ప్రకారంగా కొలుస్తూ ఉంటాం. ద్రవాలైతేనేమో లీటర్లో కొలుస్తూ ఉంటాము, ఘనాలైతేనేమో కిలోలో కొలుస్తూ ఉంటాము. ఇంకా ఇలాగా మరి వాయువుల్ని వాటిని దాటిని వేరుగా కొలుస్తూ ఉంటాము. ఇలాగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రీతిలో కొలుస్తూ ఉంటాం. కాంతిని ఒకలాగా,
మరి ఆ యొక్క గాలిని ఒకలాగా ఇలా ఒక్కొక్క ప్రమాణంతో వాటిని కొలుస్తూ ఉంటాం. ఆ యొక్క ప్రమాణాలు, ఆ ప్రమాణాలని మనము విడిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా. ప్రమాణాలు అనేవి లేకపోతే కొలతలు అనేవి, ఆ కొలబద్ద అనేది తగ్గుతూ ఉందనుకోండి ఇబ్బంది వస్తూ ఉంటుంది, లాస్ అవుతూ ఉంటాం కదా. అలాగా తగ్గే కొద్ది ఏమవుతూ ఉంటుందంటే దాని ప్రామాణికం అనేటువంటిది పోతూ ఉంటుంది. లోకంలో అనుకో పోయితే పోయిందో గ్రామే కదా 1000 గ్రాములు అనుకుంటాం మనం. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రామాణికాల్లో కొంచెం తగ్గినప్పటికి కూడా అది మొత్తం కూడా పాడైపోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ప్రభువారు కూడా దేవుని వాక్యంలో ఆయన మనకి జ్ఞాపకం చేసినటువంటి మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానటువంటి సొలొమోను సామెత గ్రంథంలో 14వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు కదా, ఒకరి ఎదుట సరి అనేదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మనం అనుకుంటున్నాం, మనం ప్రామాణికంగా ఏమనుకుంటాము, ఇదే మంచి దారి అనుకుంటున్నాము. మన ప్రామాణికంగా ఏమనుకుంటున్నాము, ఇదే సరైంది అనుకుంటున్నాము. అయితే ఒకడికి ఎలా కనపడవచ్చు, వాళ్ళు అలాగా సరైంది అనుకోవచ్చు, కానీ తుదకి అంటే చివరికి అది మరణానికి దారి తీసేదిగా ఉంటుంది అని చెప్తున్నారు. బైబిల్లో అలాంటి వారు ఎంతో మంది, వారి యొక్క జీవితాల్లో వారి ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లో నడిచిన వారై, ప్రామాణికాల్లో నడిచిన వారై వారి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వారు ఉన్నారు. ఉదాహరణకి మనం చెప్పుకుంటే సౌలు కూడా, రాజైన సౌలు కూడా అలాంటి వాడే. దేవుడు చెప్పిన ప్రామాణికాన్ని విడిచిపెట్టేశాడు. అమోరీల మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళని మీ చేతికి అప్పించాను కనుక వారిని జీవంతో ఉన్న సమస్తాన్ని కూడా మీరు సమరించని చెప్పాడు దేవుడు. ప్రాణమున్న ప్రతిదాన్ని కూడా సమరించమని చెప్పాడు. కానీ సౌలు గారు ఏం చేశాడు, బాగా బలిసిన గొర్రెల్ని మేకల్ని స్త్రీలని పక్కన పెట్టి పనికిమాలిన వాటన్నింటిని కూడా చంపేసి వాటిని తీసుకుని వచ్చి దేవుడు ప్రవక్త అయినటువంటి సమయం దగ్గరకు వచ్చి దేవుడు చెప్తున్నాడు, చూసావా సౌల్ని, నేనేం చెప్పాను అదే వింటున్నాడు, నేను అందుకనే తప్పించమని చెప్తున్నానని చెప్తున్నాడు. దేవుడిని బ్రతిలాడుకుంటున్నాడు సమయలు, దేవా క్షమించున్నాయని అంటే ఇప్పుడు పోయి చూడుపో, ఏం చేశాడో చూడు నువ్వు. ఏం చేశాడు నాన్న, ఆయన కిందకెళ్ళి చూస్తావంటే గొర్రెల మేకల శబ్దాలు వినపడతా ఉన్నాయి. దేవుడిచ్చిన ప్రామాణికం ఏంటి, జీవము కలిగిన ప్రతి దాన్ని కూడా నీవు నిక్షేపం చేయమన్నాడు, అంటే చంపేయమని చెప్పాడు. అది పశువు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా సరే, కానీ దేవుడిచ్చిన ప్రామాణికాన్ని విడిచిపెట్టి మంచి వాటిని పక్కన పెట్టుకొని తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ఇవి నా దేవునికి జయమిచ్చిన దేవునికి బలి ఉంటానికట. నీకు దేవుడు అట్లా మంచి తెచ్చి బలి ఇవ్వమని చెప్పాడు ఆ సౌలుకి, చెప్పలా. అన్నిటిని సమరించమన్నాడు, కానీ నీ యొక్క ప్రామాణికము అంటే నీ కొలత ఏందయ్యా అంటే వీటిని తెచ్చాను కాబట్టి వీటిని దేవుడికి ఇద్దాము, దేవుడు మెచ్చుకుంటాడే అనుకున్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు, బలు అర్పించడం కంటే యెహోవా సెలవిచ్చిన మాటను గైకొనుట శ్రేష్టము అని చెప్పాడు. దేవుడికి కానుకలు ఇస్తే, దేవుడికి మరి బలునిస్తే, దేవునికి అర్పణలు ఇస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుని హైందవులాగా అనుకునేవాడు కాదు దేవుడు. నువ్వెన్నిచ్చినా కానీ ఆయన ప్రామాణికాన్ని ఆయన చూసేవాడుగానే ఉన్నాడు ఇక్కడ. అందుకే వారి జీవితాల్లో వారు ఆ దైవికమైన హిత వాక్య సంబంధమైనటువంటి ప్రామాణికాల్ని వారు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నట్టుగా దేవుని వాక్యంలో చెప్తున్నాడు. ఒకవేళ దాన్ని విడిచిపెట్టామా ఏమవుతుందంట, మనకు సరిగా కనపడొచ్చు ఆ మార్గం, కానీ చివరికి వెళ్ళిన తర్వాత ఏమవుతాయా అంటే అది మరణానికి త్రోవ తీసేదిగా ఉంటుంది. అందుకనే నువ్వు కలిగిన దానిని, నువ్వు ఎరిగిన దానిని, నేను నీకు బోధించినటువంటి ఆ యొక్క హిత వాక్య ప్రామాణికాన్ని నువ్వు గట్టిగా పట్టుకో అని చెప్పాడు అన్నమాట. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ప్రమాణికాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ జీవంతో కూడినటువంటి, ఆ యొక్క ఆశీర్వాదంతో కూడినటువంటి, లేకపోతే ఆ యొక్క హితమైనటువంటి మంచి ఆ యొక్క వాక్య ప్రమాణాన్ని మనకి ఇస్తుండగా మనం మౌనముగా ఉండి వాటిని ఆలకించి వాటి ద్వారా మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకొరకే ప్రియ దేవుని బిడ్డలారా,
ఎల్లప్పుడు కూడా మనము మన ప్రభు అయినటువంటి దేవుని యొక్క హిత వాక్యములను ఎవరి ద్వారా విన్నా సరే వాటిని మనం గట్టిగా పట్టుకొని వెంబడించే వారంగా ఉండాలి. వాళ్ళు చెప్పారు కదా మనకి గిట్టనోళ్ళు అని మనం విడిచిపెట్టకూడదు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఒక మంచి మాట మనకి గిట్టనోడు చెప్పినా కానీ మనము వినం కదా. ఒక మంచి చెప్తున్నాం అనుకోండి, ఆడికి నాకు పడదండి, ఆడు చెప్పిన మాట నేను ఎందుకు వినాలనుకుంటా. లేకపోతే ఒక చెడ్డ మాట మనకు సొంతోడు చెప్తున్నాడు అనుకోండి, బాగా మనకి ఇష్టమైన వాడు ఆ మాటను వింటారు వీళ్ళు. మనకి గిట్టిన వాడు లేకపోతే మనం ఇష్టపడినవాడు మనం చెప్పే మంచి మాటను వినరు, కానీ మనకి ఇష్టమైన వాడు చెప్పే ఒక పనికి వాళ్ళ మాట వినడానికి ఇష్టపడతా ఉంటాం. అందుకొరకు దేవుడు ఇక్కడ అంటున్నాడు, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క హిత వాక్య ప్రమాణాల ప్రకారంగా విన్నటువంటి వాటిని గట్టిగా చేపట్టుకోవాలి. వాటిని గట్టిగా చేపట్టినప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను, దేవుడు ఇచ్చేటువంటి మేలులు మనం పొందగలిగినటువంటి వారంగా మనం ఉంటామని దేవుడు మనతో సెలవిస్తూ వచ్చాడు. అందుకే పౌలు గారు ఇక్కడ తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, అడుగు తిమోతి, నేను నీకు ఇచ్చినటువంటి ఆ హిత వాక్య ప్రమాణాలను నువ్వు ఎప్పుడు కూడా తప్పిపోవద్దు నాయన, ఎందుకంటే అవి నీ జీవితానికి మరి ఆధారమైనటువంటివి. అందుకనే దావీదు అంటాడు, నా భక్తికి ఆధారమైన వాడు అంటున్నాడు, నా భక్తికి ఆధారమైనవాడు. మనం అనుకోవచ్చు భక్తి అనేది మనలో ఉంది, అది దాన్ని మనమే చేసుకుంటున్నామని. మనం భక్తిని ఎప్పుడు కూడా కలిగించుకోలేం, కానీ దేవుడు మనకి భక్తిని కలిగించి దానికి ఆధారమైన వాడు. అంటే ఆయన మీద ఉన్నంతసేపు మనం భక్తిగా ఉండగలుగుతాము. ఆయనలో నుంచి పక్కకు వచ్చామంటే భక్తి అనేది పోతుంది. కాబట్టి పౌలు గారు మాట్లాడుతూ ఎవరికి వారు దైవభక్తి విషయంలో సాధనము చేసుకోవాలని చెప్పాడు. ఎవరికి వారు దైవభక్తి విషయంలో సాధన చేసుకోవాలి. ఆ సాధన చేసుకునే కొంది మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ హిత వాక్య ప్రమాణాలని గట్టిగా పట్టుకోగలుగుతాం అన్నమాట. లేకపోతే వాటిని పట్టుకోలేక జార విడిచి మన జీవితాల్లో నాశనానికి వెళ్ళేటువంటి వారంగా ఉంటాము. కనుక పౌలు తన యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ, నేను శ్రమలో ఉన్నప్పుడు నన్ను వెంబడించావు, నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను వెంబడించావు, నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను వెంబడించావు, నేను వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు నన్ను వెంబడించావు, నేను ఆకలి తప్పులతో ఉన్నప్పుడు నీవు నన్ను వెంబడించావు. కాబట్టి నా ప్రియకుమారుడా, ఇప్పుడు నేను ఇచ్చిన ఈ హిత వాక్య ప్రమాణాలను కూడా నువ్వు గట్టిగా చేపట్టి నువ్వు ప్రభువుని వెంబడించు అని చెప్తా వచ్చా. నువ్వు ప్రభువుని వెంబడించు. నీకు అప్పగించబడిన మంచి పదార్థములను మనలో నివసించు, పరిశుద్ధాత్మ వలన కాపాడుకో అని 14వ వచనంలో చెప్తున్నాడు. 2 తిమోతిలోనే 1వ అధ్యాయంలో 14వ వచనం ఏమన్నాడు తెలుసా, నీకు అప్పగించబడిన మంచి పదార్థములను మనలో నివసించు, పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మనం అనుకుంటున్నాం నాకు లోపలికి వచ్చింది కదా, నేను దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అని. లోపలికి వచ్చింది, ఆ మంచి మాట నేను విన్నాను, దాన్ని నేను కాపాడుకుంటున్నాను అనుకుంటాను. ఆ మంచి మాట విన్నటువంటి వాడు ఏదో ఒక ఆశ చేత, సాతాన సంబంధమైనటువంటి వాటి చేత ఏం చేయబడతాడంటే ఆ కాపాడుకుంటున్నాను, పట్టుకున్నాను, దాన్ని విడిచిపెట్టేవాడుగా ఉంటాడు. అందుకొరకు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము విన్నటువంటి హిత వాక్యము మనలో జాగ్రత్తగా మనం పట్టుకున్నప్పుడు దేవా దానిని కాపాడుకోవడానికి నాకు శక్తిని ఇవ్వమని మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి పౌలు అన్నాడు, నీకు అప్పగించిన మంచి పదార్థములను మనలో నివసించు, పరిశుద్ధాత్మ వలన కాపాడుకును. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ హితవాక్యం అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆత్మ అనేది మనలో లేకపోతే ఏమవుతాయా అంటే హితవాక్యము కాపాడబడకుండా పోతుంది. మరలా మనం సౌల్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, రాజైన సౌల్ని ఆయన యొక్క హృదయంలో, జీవితంలో దేవుని యొక్క ఆత్మ వస్తూ ఉండేది. దేవుని ఆత్మ వచ్చినప్పుడు బాగుండేవాడు. కానీ ఒక దినాన ఇలాగా దేవుని మాట వినకుండా విడిచిపెట్టినప్పుడు ఏమైంది, దేవుని ఆత్మ ఆయనలో నుంచి వెడలిపోయిందట. ఆ మాట చాలా క్లియర్గా రాశాడు, దేవుని ఆత్మ అతను వీడెను. దేవుని ఆత్మ వీడంగా ఏమైందట,
దురాత్మ ఆయనలో ప్రవేశించిందట. ఎప్పుడు కూడా ఒక దొంగడేం చేస్తాడు, కాచుకొని ఉంటాడు. ఎప్పుడు ఈయన తలుపేసి పక్కకు పోతాడా, కదా, ఎప్పుడు లేకపోతే తలుపు తీసి నిద్రపోతాడని చూస్తూ ఉంటాడు. తలుపు తీసి నిద్రపోయినా, తాళం వేసి పక్కకి వెళ్ళిపోయినా, వెంటనే వాడు తలం పగలగొట్టుకుని లేకపోతే తలుపు తీసుకుని లోపల దూరిపోతాడు. అలాగే దేవుని పరిశుద్ధాత్మ అనేది ఆయన్ని విడిచిపెట్టంగానే దురాత్మ దానిలో ప్రవేశించిందట. అందుకనే దేవుని దగ్గర విచారం చేయడానికి వెళ్ళాడు. దేవుని దగ్గర విచారం చేసినప్పుడు దేవుడు ఆయనకి ఆలకించలేదు. ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు, ప్రవచనం రాలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చివరికి? కర్ణ పిశాచాలు పిలిచేటువంటి ఆ శకునగాని దగ్గరికి వెళ్ళాడు. ఆ శకునగాని కర్ణ పిశాచాలు పిలిచేవారిని, సోదిగాళ్ళని, సోది చెప్తా ఉంటారు కదా, వాళ్ళని, మరి ఇలాంటి చిల్లంగితనం చేసేవారిని వీళ్ళందరూ కూడా చంపేశాడు. సౌదే రోజున వాళ్ళందరినీ కూడా చంపేశాడు. ఎందుకంటే అవి దేవునికి అసహ్యమైనవి. దేవునికి అసహ్యమైన వాటిని చంపేసినటువంటి ఆ సౌలు ఒక దినాన దేవుని ఆత్మ విడిచిపెట్టంగానే దురాత్మ ఆయనలో ప్రవేశించడం ద్వారా చివరికి ఆ యొక్క జరగబోయేది ఏదో తెలియక మరి క్లిష్టమైన పరిస్థితుల్లో పడిపోయి ఆ కర్ణపిశాచాలు పిలిచేటువంటి దాని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చనిపోయినటువంటి సమయోలు యొక్క ఆత్మను బయటికి పిలిపించాడు. కారణం ఏంటయ్యా అంటే దేవుని పరిశుద్ధాత్మ లేకపోవటం. అందుకని పౌలు అంటున్నాడు, నేను నీకు అప్పగించినటువంటి ఆ మంచి పదార్థములను మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని చెప్తున్నాడు. ఆత్మ మనలో ఉన్నంతసేపు దేవుడు ఇచ్చినటువంటి హితవాక్యం అనేది భద్రంగా ఉంటుంది. ఆత్మ మనలో లేకుండా పోయితే అది సన్నగిల్లేకుండా ఏమవుతుంది అంటే ఆ హితవాక్యం అనేది ఏమవుతుంది, సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఒకరోజు గుడికి వెళ్ళలేదు అనుకోండి చర్చికి, ఆ పోనీలే అని భయంతో ఉంటాం, అయ్యో వెళ్ళలేదని భయంతో ఉంటాం. రెండోసారి కూడా వెళ్ళలేదు అనుకోండి, అయ్యో వెళ్ళలేకపోయానే అని కొంచెం భయం తగ్గుతుంది. మూడోసారి కూడా వెళ్ళలేదు అనుకోండి, అరే వెళ్ళలేకపోయానని బాధపడతాం. నాలుగోసారి వెళ్ళలేదు అనుకోండి, ఏమో తెలుసా, ఆ వెళ్ళకపోతే ఏమైందిలే అన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ భయం అనేది తగ్గిపోతూ ఉంటుంది మెల్లగా. ఆ భయం తగ్గిపోయే ముందు ఏమవుతుందంటే మనలో ఉన్న మంచి అనేది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వలన నీకు అప్పగించబడిన మంచి పదార్థాలు ఏమన్నాడు, మంచి పదార్థాలట. దేవుని యొక్క హితవాక్యం అంటే దాన్ని ఎలాగ పోలుస్తున్నాడు అంటే పదార్థంలాగ పోలుస్తున్నాడు. ఆ పదార్థాలు అనేవి ఏమవుతాయి, జాగ్రత్తగా ఉంచితే ఉంటాయి, లేకపోతే పాడైపోతాయి. ఏదైనా కొనుక్కొచ్చి బయట వదిలేసాం అనుకోండి పాడైపోతుంది. దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాం కొన్ని పదార్థాలు, ఆ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి వాటిని. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అవి కరిగిపోవటం, ఐస్ క్రీమ్ తెచ్చాము డబ్బా బయట పెట్టాం అనుకోండి ఏమవుతుంది, ఒక గంట అయిన తర్వాత చూస్తే దాని నిండా డబ్బా నీళ్ళు ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది దాన్ని కాపాడేది కనుక అది అలాగే గడ్డగానే ఉంటుంది అది. అందుకొరకే మనలో దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఉంది. ఆ పరిశుద్ధాత్మలో నివసిస్తున్నంతసేపు మనము దేవుని ద్వారా పొందినటువంటి ఆ మంచి పదార్థాలు భద్రంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ చెప్పుకునేటువంటి ఒక ఫ్రిడ్జ్ లాంటిది ఏదైనా కానీ పాడైంది అనుకోండి, అది సన్నగిలిపోయింది అనుకోండి, దానిలో మరి ఆ ఐస్ కట్టడం తగ్గిపోయింది అనుకోండి, ఆ గ్యాస్ లీక్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే మెల్లగా అందులో పెట్టిన పదార్థాలన్నీ కూడా పాడైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని యొక్క హితవాక్య ప్రమాణాలను మనం గట్టిగా పట్టుకొని మనలో నివసించేటువంటి పరిశుద్ధాత్మకి దాన్ని అప్పగించాలి. ప్రభువా నాలో ఉన్నటువంటి వాటిని కాపాడు నాయన అని మనం అడిగినప్పుడు దేవుడు వాటిని కాపాడి బలపరిచి మన జీవితాలకి మేలు ఆశీర్వాదాలని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కనుక అలాగా దేవుడు మనం విన్నటువంటి ఆ హితవాక్యములను, ఆ మంచి బోధను ఎల్లప్పుడూ కూడా మనలో అవి ఉండేటట్లుగా చేసుకొని వాటి ద్వారా మన జీవితాలకి ఆశీర్వాదాన్ని పొందగలిగేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ వచ్చి దేవునితో మాట్లాడి ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపమైన దేవాన్ని పాదాలకు వందనాలు తండ్రి. ఇదనం ప్రభా, నీ వాక్యముల ద్వారా ప్రభా మా జీవితాలకి కావలసినటువంటి ఆ హిత వాక్యములను అందించినందుకు నీకు వందనాలు నాయన. ఏమైతే మాకు ఇచ్చారో వాటిని దేవా మేము గట్టిగా చేపట్టుకోవడానికి
మాకు సహాయము చేయండి. లోకంలో ఎవరు ఎలాగా ఉన్నప్పటికీ నాయన నీ యందు విశ్వాసం ఉంచినటువంటి నీ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి నీ బిడలుగా చేయబడిన మేమందరము నాయన మాకు ఇచ్చినటువంటి దానిని మేము గట్టిగా పట్టుకొని మేము ముందుకు సాగటానికి సహాయం చేయమని కోరుతా ఉన్నాం. లోకంలో సాతాను నానా దుష్టుడు నాయన మమ్మల్ని పాడు చేయటానికి ఎన్నో రీతులుగా వాడు ప్రయత్నం చేస్తుంటాడు, కానీ వాని యొక్క ప్రతి యొక్క కుతంత్రముల నుంచి దేవా మమ్మల్ని తప్పించి మేలు చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము. నీ కృపని కాపుదలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిత్యము నాయన నీలో ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నన్ను అదిగో మీరిచ్చిన హితవాక్య ప్రమాణాలను తండ్రి మేము కాపాడుకోవటానికి దేవా మాలో నీ యొక్క పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నిలిచి ఉండటానికి సహాయం చేయమని నీ కృపచేత నింపి మీరిచ్చినటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మను ఆటంకపరచకుండా ప్రభా మేము జీవించడానికి మాకు సహాయం చేసి నీ నామానికి మహిమ కలిగేట్లు ప్రభా మా జీవితాల్లో మేము ఎల్లప్పుడూ నాయన అదో నీ భక్తుల వలె జీవించగలిగే ఆ భాగ్యాన్ని అవకాశాన్ని మాకు అనుగ్రహించి తండ్రి మమ్మల్ని ఇబ్బంది కలిగించే సాతాను యొక్క సమస్త కార్యాలను మీరు లయపరిచి నీలో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని మహిమాగంత ప్రభావాలు మీరు పొందుతూ నీ దివ్యమైన ఆశీర్వాదం అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ అని కుమారుడు పరిశుద్ధుడు ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క కృప కాపుదల పరిశుద్ధాత్మైన సహవాసము నడిపింపు ఇప్పుడు సదాకాలము ఆయన ఇచ్చినటువంటి ఆ హితవాక్యములను కాపాడి మనల్ అందరూ కూడా భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరు వందనాలు. దేవుడు జీవించండి.